హాయ్, టెనెట్ మూవీ చూసారా? యా, చూసాం. మొత్తం అర్థమైంది అనుకునేవాళ్ళు ఈ వీడియోలో నా తప్పుల్ని సరిచేయండి. ఒకవేళ చూసాం కానీ సరిగ్గా అర్థం కాలేదు అనుకునేవాళ్ళు ఈ వీడియోని చివరి దాకా ఫాలో అయిపోండి. చూడలేదు, చూడాలి అనుకునేవాళ్ళు సినిమా చూసి ఈ వీడియో చూడండి. చూడలేదు, చూడాలనుకోవట్లేదు అనుకునేవాళ్ళు మాత్రం మీ ఇష్టం. ఈ వీడియోకి డిస్లైక్ కొట్టుకోండి కొట్టాలనుకుంటే. కానీ దయచేసి ఈ వీడియోని మాత్రం ఏదో ఒకటి చేయండి, ప్లీజ్. ఇకపోతే 2020లో ఎప్పుడో సంక్రాంతికి వెళ్ళినట్టు గుర్తు సినిమాలకి. కరోనా దయ వల్ల మళ్ళీ ఇదివరకట్లా సినిమాలకు వెళతామా లేదా అనే మీమాంసలో కొట్టుమిట్టాడుతూ ఓటీటీ అనే ఆక్సిజన్ సిలిండర్తో కాలాన్ని నెట్టేస్తున్న మనకి మన సినీ అభిమానుల కులదైవం నోలన్ మామ తన టెనెట్తో మళ్ళీ ఆ రోజులు వస్తాయిలే, డోంట్ వర్రీ, ఇప్పటికి ఈ సినిమా చూసి పెట్టండి అని పిలిచినట్టుగా అనిపించింది నేను ఏఎంబీలో ఈ సినిమాకి వెళ్ళినప్పుడు. నోలన్ మామ అని నేను వేళాకోళంగా అనడం లేదు, ఆయన్ని నేను ముద్దుగా ఇలాగే పిలుచుకుంటాను. చందమామ లాంటి నోలన్ మామ అంటే మంచి కథలు చెబుతాడని నా ఉద్దేశం. ఈ వీడియోలో నేను కథ గురించి మాట్లాడట్లేదు, కథకి ఏదైతే మూలమో దాని గురించి మాట్లాడాలనుకుంటున్నాను. వాట్ ఈస్ టైమ్ ఇన్వర్షన్? ద కీ కాన్సెప్ట్ బిహైండ్ టెనెట్. ముందు బేసిక్స్తో మొదలెడదాం. ఈ టైటిల్ డిజైన్ని క్లియర్గా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది. చాలా సింపుల్గా తన కాన్సెప్ట్ని టైటిల్ ద్వారా చెప్పేశారు నోలన్, ద క్రిస్టోఫర్ నోలన్. బేసిక్గా ఇన్వర్షన్ అంటే రివర్స్. ఇది మనకి పెద్ద కొత్త కూడా కాదు, మ్యాథ్స్ చదివిన వాళ్ళకి గుర్తుండే ఉంటుంది. ఇన్వర్స్ ఆఫ్ ఎ ఫంక్షన్ అంటాం మనం. లెట్స్ డైవ్ ఇన్ టు ఎ సింపుల్ ఎగ్జాంపుల్. కన్సిడర్ సెట్ ఏ విత్ ఎలిమెంట్స్ 2, 3, 4. దీనికి చిన్నగా ఒక బేసిక్ ఎఫ్ అనే ఫంక్షన్ని అప్లై చేద్దాం. ఆ సెట్లో ఒక్కో ఎలిమెంట్ని 2 పెట్టి మల్టిప్లై చేద్దాం. అప్పుడు అవుట్పుట్ ఏమవుతుంది? 4, 6, 8 అనే సెట్ బి వస్తుంది. ఎలాంటి థియరీస్ అవసరం లేకుండా అర్థం చేసుకునే ఒక సింపుల్ ఫంక్షన్ ఇది. దీనికి ఇన్వర్స్ ఫంక్షన్ ఎలా వస్తుంది? సో సింపుల్, ఇన్పుట్ సెట్ ఏని 2 పెట్టి మల్టిప్లై చేస్తే అవుట్పుట్ సెట్ బి వచ్చింది. సో ఈ అవుట్పుట్ సెట్ బిని అదే 2 పెట్టి డివైడ్ చేస్తే మళ్ళీ సెట్ ఏ వచ్చేస్తుంది, ఎందుకంటే మల్టిప్లికేషన్కి కంప్లీట్ ఇన్వర్స్ డివిజన్ కాబట్టి. ఎంత పెట్టి మల్టిప్లై చేసామో అంతే పెట్టి డివైడ్ చేస్తున్నాం. సో ఇలా ఆ ఎలిమెంట్స్ని రివర్స్ చేసాం. సింపుల్గా ఇదే ఇన్వర్స్ కాన్సెప్ట్. దీన్నే మన చుట్టూ ఉండే ఫిజికల్ ఆబ్జెక్ట్స్కి అప్లై చేస్తే డిఫికల్టీ లెవెల్ పెరుగుతుంది. నెంబర్స్తో ఎలాగైతే సింపుల్గా ఆడుకున్నామో అలా యూనివర్స్తో ఆడుకోలేము. ఆడుకోవాలని ట్రై చేస్తే రఫ్ ఆడించేస్తుంది. ఉదాహరణకి ఐస్ క్యూబ్ని తీసుకుందాం. అది రూమ్ టెంపరేచర్ దగ్గర ఏమవుతుంది? కరిగి వాటర్ అయిపోతుంది. దీన్ని ఇన్వర్స్ చేస్తే ఏమవుతుంది అంటే మన ఇమాజినేషన్లో మళ్ళీ ఆ వాటర్ని తిరిగి ఫ్రీజ్ చేస్తే ఐస్ అయిపోతుంది. అయితే ఈ కేసులో ఎనర్జీ ఇన్ ద సిస్టమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్. ముందు ఆ ఐస్ క్యూబ్ సిస్టంలో ఉన్న హీట్ని అబ్జర్వ్ చేసుకుంది, వాటర్ అయిపోయింది. మళ్ళా తిరిగి ఫ్రీజర్ ద్వారా ఆ హీట్ని రిలీజ్ చేస్తే అబ్సల్యూట్ జీరో దగ్గర ఐస్ క్యూబ్గా మారిపోయింది. ఇదేనా ఇన్వర్స్ అంటే? అవునా కాదా తెలుసుకునే ముందు ఇక్కడే ఇంకో కాన్సెప్ట్ని కూడా టచ్ చేయాలి. అది కూడా ఈ సినిమాలో చెప్పారు. దట్ ఈస్ నథింగ్ బట్ ఎంట్రోపీ. బేసికల్లీ ఎంట్రోపీ డిస్క్రైబ్స్ ద డిసార్డర్నెస్ ఆఫ్ ఎ సిస్టమ్. ఇక్కడ డిసార్డర్నెస్ అంటే చిందరవందరగా ఉండడం అని కాదు, ఆ సిస్టమ్ని అర్థం చేసుకునే క్రమంలో మన బ్రెయిన్ ఎంత చిందరవందరగా ఉంటే ఆ సిస్టమ్కి అంత ఎంట్రోపీ ఎక్కువ ఉందని చెప్పుకోవచ్చు. ఐఎమ్ జస్ట్ కిడింగ్, బట్ నేను చెప్పిన దాంట్లో వాస్తవం లేకపోలేదు. పైన చెప్పుకున్న ఉదాహరణలో మెల్ట్ అయిన ఐస్ క్యూబ్స్ని మళ్ళీ ఫ్రీజ్ చేసాం. సిస్టమ్లో కొత్తగా గెయిన్ అండ్ లాస్ ఆఫ్ సమ్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ అనే పరిణామం చోటు చేసుకుంది. సో దీన్ని ఇన్వర్షన్ అనలేం. ఆ సిస్టంలో మార్పు వచ్చింది అంటే దాని డీటెయిలింగ్ పెరిగింది, ఎంట్రోపీ పెరిగింది. ఇది న్యాచురల్ ప్రాసెస్, సిస్టంలో రికార్డ్ అయ్యే వేరియేషన్స్ పైన ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకి సూర్యుడిని చంద్రుడిని తీసుకుందాం. ఈ రెండు సిస్టమ్స్ అనుకుంటే ఎంట్రోపీ దేనికి ఎక్కువ ఉంటుంది? ఆబ్వియస్లీ సన్, బికాస్ ఇట్ హ్యాస్ ఎ హ్యూజ్ మాస్, ఇట్స్ ఫ్యూజన్ రియాక్షన్స్, ఇట్ హ్యాస్ హైడ్రోజన్, హీలియం, సో మెనీ అదర్ థింగ్స్. సో న్యాచురల్లీ సూర్యుడిని డిస్క్రైబ్ చేయడానికి మనకి ఎక్కువ డీటెయిల్స్ అవసరం. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ వేరియేషన్స్. అకార్డింగ్ టు సెకండ్ లా ఆఫ్ థర్మోడైనమిక్స్ ఎంట్రోపీ కాలంతో పాటు పెరుగుతూ ఉంటుంది. మేబీ మన ఏజింగ్ కూడా కైండ్ ఆఫ్ ఎంట్రోపీ అనుకోవచ్చు. అంటే సిస్టంలో డిజార్డర్నెస్ పెరుగుతూ ఉంటుంది. అగైన్, డిజార్డర్నెస్ అంటే చిందరవందరగా ఉండడం కాదు, ఒక సిస్టంలో ఇన్ఎఫిషియన్సీ పెరగడం. అంటే దీన్ని ఎనర్జీ కన్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలనుకుంటే ఆ సిస్టంలో ఉండే టోటల్ ఎనర్జీ కన్జర్వ్ అయ్యే ఉంటుంది, కానీ యూజబుల్ ఎనర్జీ తగ్గిపోతూ ఉంటుంది, అన్యూజబుల్ ఎనర్జీ పెరిగిపోతూ ఉంటుంది ఎంట్రోపీ పెరిగే కొద్దీ. ఫైనల్గా ఏదో ఒక రోజు దట్ సిస్టమ్ విల్ కమ్ టు అన్ ఎండ్. తర్వాత ఆ ఎనర్జీ మొత్తం తిరిగి కొత్త ఫామ్ తీసుకుని కొత్త సిస్టంలా మారిపోతుంది. అలాగే తిరిగి ఎంట్రోపీ కూడా గ్రాడ్యువల్గా పెరుగుతూ ఉంటుంది, మళ్ళీ ఈ సిస్టమ్కి పెరిగినట్టే. వాసాంసి జీర్ణాని యథా విహాయ నవాని గృహ్ణాతి
నరోపరాణి తథా శరీరాణి విహాయ జీర్ణ న్యాన్యాని సన్యాతి నవాని దేహీ అన్ని కృష్ణుడు భగవద్గీతలో ఉన్నట్టుగా ఉంది కాన్సెప్ట్. ఈ శ్లోకం అర్థం ఏమీ లేదు, చాలా సింపుల్, మీ అందరికీ తెలిసిందే. ఎలాగైతే మనం మాసిపోయిన బట్టలు వదిలేసి కొత్త బట్టలు వేసుకుంటామో అలాగే ఆత్మ కూడా ఒక శరీరాన్ని వదిలేసి ఇంకో శరీరాన్ని ధరిస్తూ ఉంటుంది అని కృష్ణుడు చెప్పాడు కదా, అదనమాట. ఎనీవేస్, గెటింగ్ బ్యాక్, అలాగే ఇప్పుడు నేను డీటెయిల్డ్గా చెప్పడం కష్టం కానీ ఒక విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అంటే మనం చూసే విధానం, మామూలుగా భూమిపై నుండి చూస్తే సూర్యుడు తూర్పున ఉదయించి పడమర దిక్కున అస్తమిస్తున్నట్లుగా కనబడతాడు. అదే స్పేస్లో సూర్యుడి ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుండి చూడగలిగితే మొత్తం మన సౌర కుటుంబంలో గ్రహాలన్నీ కూడా సూర్యుడి చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. అదే మిల్కీ వే గెలాక్సీ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుండి చూస్తే సూర్యుడు సెంటర్ ఆఫ్ గెలాక్సీ చుట్టూ తిరుగుతున్నట్లుగా కనిపిస్తాడు. అలాగే మనం గనక లైట్ ఫ్రేమ్ ఆఫ్ రిఫరెన్స్ నుండి చూస్తే అక్కడ టైం అనేది గడుస్తున్నట్టుగా మనకు అనిపించదు. కరెక్ట్గానే వింటున్నారు, కాంతికి కాలం లేదు, లైట్ హ్యాస్ నో టైమ్, టైంని మనం మాత్రమే ఎక్స్పీరియన్స్ చేస్తాం. సో దీని ప్రకారం కాలం ఉన్నట్టా లేనట్టా, మరి టైం ట్రావెల్ మాట ఏంటి? ఇక్కడ నోలన్ మామ ఈ సినిమాలో తన తెలివిని ఇంకో యాంగిల్లో వాడారు. ఏంటంటే, ఓకే టైం ఉందా లేదా పక్కన పెట్టేద్దాం, కానీ ఎంట్రోపీ ఉంది కదా, అలాగే ఉందో లేదో తెలియకపోయినా మనం టైంని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం కదా, మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్న టైం గడిచే కొద్దీ ఎంట్రోపీ పెరుగుతోంది కదా, నేను ఈసారి ఇలా వస్తాను, ఎంట్రోపీ రివర్స్ చేస్తాను. సో ఒక సిస్టమ్ ఎంట్రోపీ రివర్స్ అయిందంటే అది కాలంలో వెనక్కి వెళ్ళినట్టే కదా అన్నాడు క్రిస్టోఫర్ నోలన్. అవును బాస్, మీరేదైనా చేయగలరు అన్నాం మనమంతా. దాని రిజల్ట్ టెనెట్ మూవీ. రివర్స్ ఎంట్రోపీ ఎలా సాధించాడు, దాని గురించి పెద్ద డీటెయిల్స్ ఏమీ ఇవ్వలేదు సినిమాలో. ఏదో రేడియో యాక్టివ్ మెటీరియల్ సాయంతో ఇలా చేశారు అని మాత్రం చెప్పి చెప్పకుండా చెప్పారు నోలన్. ఇది ఇప్పటి టెక్నాలజీ కాదు, ఫ్యూచర్ టెక్నాలజీ అని కూడా చెప్పారు. అందుకే ఈ సీన్లో ఇలా బుల్లెట్స్ రివర్స్ అయ్యాయి, అలాగే క్యారెక్టర్స్ అన్నింటినీ కూడా కథలో అవసరాన్ని బట్టి ఇన్వర్ట్ చేశారు. అయితే ప్రస్తుతానికి ఇదంతా వాస్తవ దూరం, అందుకే దీని గురించి సినిమా మొదట్లోనే చెప్పేశారు నోలన్. ఎక్కువగా ఆలోచించకండి, జస్ట్ ఫాలో అయిపోండి అని. సో టైమ్ ఇన్వర్షన్ అంటే నథింగ్ బట్ ఈ సినిమా ప్రకారం రివర్స్ ఎంట్రోపీ. రివర్స్ ఎంట్రోపీ అంటే ఎనర్జీ టర్మ్స్లో చెప్పుకోవాలంటే పైన చెప్పుకున్నట్టుగా యూజబుల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, అన్యూజబుల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది అని చెప్పి. రివర్స్ ఎంట్రోపీ అంటే అన్యూజబుల్ ఎనర్జీ తగ్గుతూ ఉంటుంది, యూజబుల్ ఎనర్జీ పెరుగుతూ ఉంటుంది. బేసిక్గా ఈ కాన్సెప్ట్ని మనిషికి అప్లై చేస్తే పుట్టుక నుంచి దేహాంతం దాకా వెళ్తాడు మనిషి. రివర్స్ ఎంట్రోపీ అంటే దానికి రివర్స్లో అనమాట, దేహాంతం వైపు కాకుండా మళ్ళీ పుట్టుక వైపుగా వెళ్ళడం. అందుకే అక్కడ క్యారెక్టర్స్ని ఇన్వర్ట్ చేసినప్పుడు వాళ్ళకి ఒక్కో రోజు తరుగుతూ ఉంటుంది. ఆ విధంగా ఈ రివర్స్ ఎంట్రోపీ అనే కాన్సెప్ట్ ద్వారా కాలంలో వెనక్కి వెళ్ళాయి ఈ సినిమాలో క్యారెక్టర్స్ అన్ని. ఈ రోజుకి ఈ వీడియోలో ఈ జ్ఞానం చాలనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ సినిమాలో క్యారెక్టర్స్, వాటి టైమ్ లైన్స్ గురించి డీటెయిల్డ్గా చూద్దాం, ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే. దిస్ ఈజ్ రవితేజ ఫ్రమ్ ఫిల్మ్ లోకస్ సైనింగ్ ఆఫ్ ఫర్ నౌ.